हाय फ्रेंड्स, वेलकम टू स्वदेशी वंटलू। ई रोज मन चैनल मंची दिवाली स्नैक आइटम चक्कल चूपिस्तानु। वीटिनी चक्कलु अनि अप्पालु अनि चाला रकालुगा पिलुस्तू उंटारु। ई रोज नेनु इक्कड चूपिंचिन विधंगा मीरु चेसुकुनारंटे इवि असलु ऑयल कूडा पील्चवु, चाला बागुंटायि। सो दीन्नि एला प्रिपेर चेसुकुंदामो चूद्दामु। दीनि कोसम ओक मिक्सिंग बौल तीसुकोनि दीनिलो 2 कप्पुलु रैस ఫ్లోర్ వేసుకోవాలి। ఇది పొడి పిండి। తర్వాత దీనిలో 1/2 కప్పు ఇది పుట్నాల పొడి, మామూలు పుట్నాలు ఉంటాయి కదా దాన్ని పౌడర్ చేసి ఇందులో యాడ్ చేశాను। 2 కప్పుల బియ్యం పిండికి 1/2 కప్పు వేసుకోవాలి। తర్వాత దీనికి సరిపడా salt వేసుకుందాము। మీ స్పైస్ లెవెల్ కు తగ్గట్టు కారం కూడా వేసుకోవాలి। 1 టీ స్పూన్ జీరా, 2-3 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకోండి, 2 టేబుల్ స్పూన్స్ సగ్గుబియ్యము। ఈ సగ్గుబియ్యాన్ని 1 అవర్ పాటు నానబెట్టుకొని వేసుకోవాలి। తర్వాత దీనిలో 2-3 టేబుల్ స్పూన్స్ నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి। దీని కూడా 1 అవర్ పాటు నానబెట్టాను। ఇంకా మీకు నచ్చినట్లయితే నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసుకోవచ్చు, చనాదాలు అది కూడా బాగుంటుంది। ఫైన్ గా కట్ చేసుకున్న కొద్దిగా కరివేపాకు। ఈ డ్రై ఇంగ్రీడియన్స్ అన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము। తర్వాత దీనిలో ఇలా 3 టేబుల్ స్పూన్స్ వేడివేడి ఆయిల్ వేసుకోవాలి। ఈ ఆయిల్ మాత్రం చాలా వేడిగా ఉండాలి। ఇది మొత్తం ఇందులో బాగా మిక్స్ అయ్యేటట్లు ఒకసారి బాగా కలుపుకుందాము। ఇలా చేతితో కలుపుకుంటే బాగా మిక్స్ అవుతుంది। ఇలా హోల్డ్ చేస్తే షేప్ ఫామ్ అయ్యింది అంటే మనం వేసిన ఆయిల్ కరెక్ట్ గా ఉన్నట్లు। తర్వాత దీనిలో కొద్దిగా వేడి నీళ్ళు వేసుకుంటూ పిండి కలుపుకోవాలి। వాటర్ కొంచెం వామ్ కంటే కొద్దిగా వేడిగా ఉంటే సరిపోతుంది। దీన్ని ఇలా సాఫ్ట్ గా కలుపుకోవాలి। దీని ఒక 5 మినిట్స్ పక్కన ఉంచుకుందాము। తర్వాత చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన ఉంచుకుందాము। ఇలా కొన్ని చేశాను, అన్ని చేస్తే డ్రై అయిపోతుంది అందుకని సగం చేసి దీనిపైన వెట్ క్లాత్ వేసుకున్నారు అంటే ఇది డ్రై అవదు। తర్వాత చక్కలు చేసుకోవడానికి వీలుగా ఉండేటట్లు ఒక బట్టర్ పేపర్ కానీ లేదంటే ఒక జిప్ లాక్ బ్యాగ్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా పాలిథిన్ కవరు। ఇలా మొత్తం గ్రీజ్ చేసుకుందాము ఆయిల్ తో। తర్వాత ఇలా దీనికి సరిపోని బాల్స్ పెట్టుకుందాము। ఇప్పుడు దీనిపైన ఒక జిప్ లాక్ బ్యాగ్ కానీ బట్టర్ పేపర్ కానీ పెట్టుకోవాలి, అది కూడా గ్రీజ్ చేసుకోవాలి। ఫ్లాట్ సర్ఫేస్ ఉన్న ఒక బౌల్ తీసుకొని ఇలా ప్రెస్ చేసి టర్న్ చేయండి। ఇట్లా చేస్తే మంచి షేప్ వస్తాయి, అన్నీ కూడా సేమ్ షేప్ సేమ్ సైజ్ వస్తాయి ఇలా చేసుకోవడం వల్ల। అంతేకాకుండా ఈవెన్గా కూడా స్ప్రెడ్ అవుతుంది, ఒక సైడ్ ఎక్కువ ఇంకో సైడ్ తక్కువ లేకుండా। ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ థిక్నెస్లో ఉండాలి, మరీ లావుగా ఉంటే బాగోవు। వీటిపైన ఫోక్తో ఇలా హోల్స్ పెట్టుకున్నారు అంటే ఆయిల్ లోపల వరకు వెళ్ళి బాగా క్రిస్పీగా వస్తాయి, పొంగే ఛాన్స్ లేదు కాబట్టి ఈవెన్గా ఫ్రై అవుతాయి। ఇప్పుడు వీటిని ఫ్రై చేయడానికి సరిపోయిన ఆయిల్ పెట్టుకుందాము। ఈ ఆయిల్ మీడియం హీట్లో ఉంటే సరిపోతుంది। తర్వాత ఈ చెక్కలు ఇలా ఈజీగా వచ్చేస్తాయి, వీటిని ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి। మీడియం టు లో ఫ్లేమ్లో ఇలా స్లోగా ఫ్రై చేసుకోవాలి। ఇవి హై ఫ్లేమ్లో పెట్టి చేసుకున్నారు అంటే పైన కలర్ త్వరగా వచ్చేస్తాయి కానీ మెత్తగా అయిపోతాయి త్వరగా। మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। ఇవి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఇంకా ఆయిల్ నుంచి తీసేసుకుందాము। ఇలానే మిగతా వాటిని కూడా చేసుకుందాము, ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి। వీటిని ఆయిల్లో తీసిన వెంటనే కాకుండా కొంచెం చల్లగా అయిన తర్వాత ట్రై చేసినట్లయితే ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి। ఇవి మొత్తం రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత మాత్రమే ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి। ఇవి ఎక్కువ ఆయిల్ కూడా పీల్చవు, చాలా బాగుంటాయి। ఈ చక్కెర కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి। అలానే మరిన్ని వంటల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్వదేశీ వంటలు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।